టీడీపీ టాప్ మంత్రి రాజీనామా, తీవ్ర టెన్షన్లో చంద్రబాబు. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మంది సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తెలుగుదేశం పార్టీకి కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణదేవ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆయన బహిరంగ లేఖ రాయడంతో పాటు ఫ్యాక్స్ ద్వారా కూడా పంపారు. ఇక ఎన్డీఏలో టీడీపీ చేరే ప్రయత్నాలను అయితే వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. కిషోర్ చంద్రదేవ్ రాజీనామా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఈయనైతే గనక తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యంగా చూస్తే బీజేపీలో టీడీపీ చేరే ప్రయత్నాలను అయితే వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మన భిన్నత్వం మధ్య ఐక్యత మన రాజ్యాంగానికి హాల్మార్క్. దానిని చిన్నాభిన్నం చేయడానికి మతోన్మాదులు ప్రయత్నిస్తున్నారు. బీభత్స పాలనకు తెరలేపడం ద్వారా ఓటు బ్యాంకులను సృష్టించుకోవడమే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వ కార్యక్రమంగా కనిపిస్తోంది. నా రాజకీయ జీవితంలో 5వ దశాబ్దంలో నేను చూసిన అత్యంత దారుణమైన పరిస్థితి ఇది. విద్వేష శక్తులతో చేతులు కలపడం అనేది సహించరాని విషయం. అధికారం కోసం నా ఆత్మను అమ్ముకోలేను అని లేఖలో పేర్కొన్నారు. ఇక ప్రత్యేక హోదాను ఎన్డీఏ తిరస్కరించడం, నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రజల ఖాతాలో వేస్తామంటూ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం తదితర అంశాలను కూడా ఆయన అయితే లేఖలో ప్రస్తావించినట్లుగా చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ టీడీపీ ఎన్డీఏతో కలుస్తుంది, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి ఈయనైతే కనుక టీడీపీకి కిషోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు.